నమస్కారం సార్. నమస్తే సార్. లోకేష్ ఢిల్లీకి వెళ్ళి దాదాపు 2 వారాలకు పైన అయినప్పటికీ ఇప్పటికీ ఏపీకి రాలేదు. మళ్ళీ ఏంటంటే ఆయన ఢిల్లీలో కూడా కనబడకుండా పోయాడని చెప్తున్నారు. సిఐడి వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి నిన్న వెళ్ళారు, వాళ్ళకు కూడా దొరకలేదు అంటున్నారు. అసలు లోకేష్ ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీలో ఉన్నాడా? మరి ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాడా సార్? ఇప్పుడు ప్రధానంగా సాక్షి అండ్ TV9 వీళ్ళిద్దరూ లోకేష్ ఎక్కడ, లోకేష్ ఎక్కడ అని పెద్ద కథనాలు వెలువరిస్తున్నారు. దానికి సంబంధించి తెలుగుదేశం సపోర్ట్ చేసే ఛానల్స్ ఎవరు కూడా మాట్లాడలేదు. సో మొత్తంగా కొద్దిగా మిస్టరీగా అయితే ఉంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే లోకేష్ మీద ఇప్పుడు 3 కేసులు పెట్టారు. 1 చంద్రబాబు గారి మీద ఏ కేసులు అయితే అరెస్ట్ అయ్యి ఆయన ఉన్నారో అది స్కిల్ డెవలప్మెంట్. 2వది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. 3వది ఫైబర్ గ్రిడ్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు ఆ కేసు. ఈ 3 కేసుల్లో వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళారు. ఓకే. లోకేష్ తరపున ముందస్తుకి బెయిల్కి వెళ్ళినప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఏజీ శ్రీరామ్ గారు, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఏం చెప్పారంటే మేము అరెస్ట్ చేయట్లేదు, 41 నోటీసులు మాత్రమే ఇస్తాము అని జడ్జి గారికి చెప్పారు. జడ్జి గారు సురేష్ రెడ్డి గారు, సో 41 నోటీసులు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అనేది లేనప్పుడు ముందస్తు బెయిల్ అనే ప్రసక్తి రాదు కాబట్టి నోటీసులు గో హెడ్, మీరు నోటీసులు ఇవ్వండి, అట్లాగే లోకేష్కి కూడా సహకరించమని చెప్పారు. సో ఇప్పుడు 41 నోటీసులు ఆ కేసులో ఇస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫైబర్ నెట్ కేసుల్లో వీళ్ళే ఆర్గ్యుమెంట్స్ వేయలేదు, సిఐడి వాళ్ళే టైం అడిగారు ముందస్తు బెయిల్కి సంబంధించి. అడిగినప్పుడు జడ్జి గారు 4th ఇచ్చారు. అప్పుడు ఇటు దొమ్మలపాటి శ్రీనివాస్ గారు 4th వరకు వాళ్ళ టైం అడుగుతున్నారు, ఈ లోపల అరెస్ట్ చేయకుండా మీరు చెప్పండి అంటే 4th వరకు అరెస్ట్ చేద్దామని చెప్పారు. సో అది కేసులు. సో ఇప్పుడు ఈ 41A CRPC 41A అనే ఒక సెక్షన్ కింద నోటీసులు ఇస్తారు. మామూలుగా ఈ నోటీసులు ఏంటంటే ఎవరికన్నా నేరం చేసినారని నమ్ముతున్నప్పుడు విచారణకు రమ్మని ఆ నోటీసులు ఇస్తారన్నమాట. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అందులో 1, 2, 3, 4 అని సెక్షన్, మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉన్నాయి ఈ 41A లోనే 1, 2, 3, 4. ఈ 4th సబ్ సెక్షన్ ఏం చెప్తుందంటే ఒకవేళ అతను కోఆపరేట్ చేయకపోయినా, ఆ వ్యక్తి అతను కానీ ఆమె కానీ కోఆపరేట్ చేయకపోయినా, తాము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోయినా, ఇతన్ని కస్టడీలోకి తీసుకోవాలి అని ఒక వీళ్ళకి అనిపించినా కూడా వీళ్ళు కస్టడీలోకి తీసుకోవచ్చు, అంటే అరెస్ట్ చేయొచ్చు అనేది ఉందన్నమాట. అందుకని ఇప్పుడు లోకేష్కి ఉన్న భయం ఏంటంటే ఇట్లా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారేమో. గతంలో జగన్ని కూడా ఇలాగే చేశారు, చాలా కేసుల్లో కూడా నోటీసులు ఇచ్చి ఇస్తారు, పిలిపిస్తారు, పిలిపించినాక అరెస్ట్ చేస్తారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే అరెస్ట్ చేస్తాం. మొన్న కవిత అది కూడా మనం చూసాం ఢిల్లీలో, ఆమె ఈవినింగ్ బయటకు వస్తుందా రాదా అని ఒక టెన్షన్ వాతావరణం ఉండేది, ఎందుకంటే అరెస్ట్ చేస్తారేమో. జనరల్గా రోజంతా విచారించి ఈవినింగ్ అరెస్ట్ అని చెప్తారు మామూలుగా. సో అది కూడా జడ్జి గారు చెప్పారు, మీరు నోటీస్ ఇవ్వగానే ఆయన కొంత టైం ఇవ్వండి, ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు రమ్మని పిలవకండి అని కూడా అన్నారు. ఎందుకంటే మనం అవినాష్ రెడ్డి కేసులో కూడా చూసాం, వాళ్ళు ముందు రోజు నోటీస్ ఇచ్చి మరుసటి రోజు రమ్మంటే ఆయన రాలేదు, నాకు కుదరదు అని చెప్పి. సో అలాగా కాకుండా టైం ఇవ్వండి అని కూడా జడ్జి గారు ఓవరాల్గా చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే భయం ఏంటంటే లోకేష్కి భయం ఉండే అవకాశం ఉంది. భయం ఉందా లేదో మనకు తెలియదు, అసలు ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ లేదు. ఏదేమైనా భయం అనే కాదు, మామూలుగా ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఒక ఎత్తుగడతో వస్తున్నప్పుడు మనం కూడా ఇంకొక ఎత్తుగడ వేస్తాం కదా ఖచ్చితంగా. ఇందులో ఏమీ దీనికి ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఏం లేదు. ఇక్కడ అతను నేరం చేశాడా లేదనేది ఎవరికి తెలీదు. కేసులు పెట్టారు, క్లియర్గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టైం చూసి తెలుగుదేశం నాయకులందరినీ జైల్లో పెట్టాలనే ఒక ప్లాన్ అయితే ఉంది, అదొక రాజకీయ వ్యూహం. సో అలాంటప్పుడు తెలుగుదేశానికి కూడా ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. ఆ రాజకీయ వ్యూహం ప్రకారం వీళ్ళేందంటే మ్యాక్సిమం చంద్రబాబు గారిని బయటికి తీసుకురావాలి, వీలైనంత త్వరగా లోకేష్ జైల్లోకి పోకుండా మ్యాక్సిమం ఎంతకాలం వీలైతే అంతకాలం అవాయిడ్ చేయగలగాలి అనేది వీళ్ళ వ్యూహం. అట్లాగే ఈ జగన్ ఈ ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేయడం
చంద్రబాబు గారికి మద్దతుగా ఒక ఉద్యమాన్ని నిర్మించడం, ఇది తెలుగుదేశానికి సంబంధించిన ప్రజెంట్ వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా తెలుగుదేశానికి సంబంధించి ఏంటంటే, లోకేష్ ఇప్పుడు ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోతే ఢిల్లీలో కోఆర్డినేట్ చేసేవాళ్ళు కరువు అవుతారు చంద్రబాబు గారికి, ఎందుకంటే ఆయన మీద వరుసగా కేసులు వెంట కేసులు వస్తున్నాయి. సో అనేక కేసులు, అనేక వాదాలు, అనేక కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వాలి, అడ్వాన్సులు ఇవ్వాలి, ఖర్చులు ఉంటాయి, రకరకాల వ్యవహారాలు చూసుకోవాలి. ఇదంతా ఎవరి మీద డిపెండ్ అవ్వడం కంటే లోకేషే స్వయంగా చూసుకోవాలన్న ఒక దీంతో లోకేష్ ఢిల్లీలో గత 2 వారాల పైన నుంచి ఉన్నాడు అక్కడే. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళకున్న ఇదేంటంటే, సుప్రీంకోర్టులోనే మనకు న్యాయం జరుగుతుంది, కింది కోర్టుల్లో జరగదు. ఎందుకంటే కింది కోర్టులు కొన్ని విషయాల్లో ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వైపే ఉండడానికి ట్రై చేస్తాయి. అది ఒక రెండోది ఏంటంటే, కొన్ని రకాల కాంట్రవర్షియల్ వ్యవహారాలు ఉంటాయి, ఆ కాంట్రవర్షియల్ వ్యవహారాల్లో డెసిషన్స్ తీసుకోవడానికి కూడా కింది కోర్టులు కొంత వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. అందుకని సుప్రీంకోర్టు అయితే అది డేరింగ్గా నిర్ణయాలు తీసుకోగలరు. వాళ్ళు ఇప్పటి వరకు లేని ఒక కొత్త దీన్ని కూడా, కొత్త సంప్రదాయాన్ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయగలరు. అట్లా ఇన్నొకసార్లు చేస్తున్నారు. రెండోది, వీళ్ళ అడ్వకేట్స్ కూడా హరీష్ సాల్వే కానీ, లూద్రా కానీ లాంటి వాళ్ళు కానీ, అగర్వాల్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఆరితేరిన అడ్వకేట్స్. వాళ్ళకి అక్కడ అన్నీ ఎట్లా ఉంటుంది, ఇన్ అండ్ అవుట్ వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడ ఒక ర్యాపో కూడా ఉంటుంది జడ్జెస్కి వీళ్ళకి మధ్య. సో అందువల్ల కాన్ఫిడెన్స్ ఉంది తెలుగుదేశానికి. ఈ క్వాష్ పిటిషన్ కూడా కొట్టేస్తారని ఒక, అంటే క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఆ కేసు కొట్టేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మనకు కనబడుతుంది. సో అది 3వ తేదీ నుంచి 6వ తేదీకి వెళ్ళింది. ఈ లోపల లోకేష్ని అరెస్ట్ చేయాలనే ఒక ప్లాన్తో వెళ్తున్నారు. సో అందుకని 41 నోటీసులు తీసుకొని సిఐడి వెళ్ళినప్పుడు లోకేష్ లేడు, ఐటీసీ మౌర్యాలో ఉండేవాడు మొన్నటి వరకు, ఇప్పుడు లేడు, ఖాళీ చేశాడు. దాని తర్వాత గల్లా జయదేవ్ ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు ఎక్కడా లేడు. గల్లా జయదేవ్ గెస్ట్ హౌస్ ఉంది, కంపెనీ గెస్ట్ హౌస్, అక్కడ అతను మీటింగ్లో పెట్టేవాడు, ఇప్పుడు అక్కడికి కూడా రావట్లేదు. ఏమయ్యాడు, కార్లు రెగ్యులర్గా వారి కారు కూడా మార్చేశాడు అని సాక్షి అండ్ TV9లలో వస్తున్నాయన్నమాట. బ్యారేజ్ లోకేష్, బ్యారేజ్ లోకేష్. ఒక రకంగా అది కామన్ మ్యాన్కి కూడా ఆ డౌట్ అయితే ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఓన్లీ అడ్వకేట్స్ని కోఆర్డినేట్ చేయాలంటే ఇన్ని రోజులు ఢిల్లీలో కూర్చోవాలా, ఇక్కడికి వచ్చి పోవచ్చు, ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, అక్కడ ఒక 1 డే 2 డేస్ ఉండి మళ్ళీ వచ్చేయచ్చు. సో ఇలా కాకుండా అక్కడే ఎందుకు ఉన్నాడు లోకేష్ అన్న ఒక దానికి సమాధానం అయితే లేదు. రకరకాల, అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు అఫీషియల్గా చెప్పట్లేదు, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి జనంలో. సో నిజంగా లోకేష్ తప్పించుకొని తిరుగుతాయి, ఎన్ని రోజులు తిరగగలడు? ఖచ్చితంగా సిఐడి వాళ్ళు ఏంటంటే కనిపించట్లేదంటారు రేపు పొద్దున. అతను ఎస్కేప్ అయ్యాడని మళ్ళీ కోర్టులో మెమో వేశారనుకో, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది కోర్టే. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. నాకు తెలిసి లోకేష్ ఎస్కేప్ కాకపోవచ్చు, ఖచ్చితంగా తను ఫేస్ చేస్తారు, ఫేస్ చేస్తానని కూడా చెప్పాడు కూడా.